चंद्रबाबु अक्रम अरेस्ट की निरसनगा टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश पिलुपु मेरकु उम्मडि नेल्लूरु जिल्ला व्याप्तंगा कांति तो क्रांति कार्यक्रमं जरिगिंदी। ई संदर्भंगा नेल्लूरु सिटी, नेल्लूरु रूरल, गूडूरु, वेंकटगिरी, उदयगिरी, कावली, आत्मकूरु, सर्वेपल्ली, कोवूरु, सूलूरुपेट, नायुडुपेट नियोजकवर्गाल्लोनि टीडीपी श्रेणुलु, नायकुलु, कार्यकर्तलु, चंद्रबाबु अभिमानुलु, प्रजलु तम तम इळ्ल मुंदु स्वच्छंदंगा विद्युत् निलिपिवेसि विद्युत् दीपालु, कोव्वोत्तुलतो प्रदर्शन चेपट्टि निरसन तेलियजेशारु। राष्ट्रंलो चीकटि రోజులు నడుస్తున్నాయని ఈ ప్రదర్శనలతో చీకటి రోజులు పోయి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు। తమ నాయకుడు చంద్రబాబుకి మేమంతా అండగా ఉన్నామని, కోర్టులో న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే చంద్రబాబు అవినీతి మచ్చలేని నాయకుడిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు। నెల్లూరులో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామ రెడ్డి, కప్పిర శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వైరవి, కావలిలో మాలిపాటి సుబ్బనాయుడు, వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తదితర ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం, కాంతితో క్రాంతిని తీసుకొద్దాం అంటూ నిరసన తెలియజేశారు। చంద్రబాబు నాయుడు గారి అరెస్టున నిరసన తెలియజేస్తూ కాంతితో క్రాంతి ఈ రాష్ట్రం నుంచి చీకటి పాలన పారదోలాలని, ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। గత నెల 9వ తారీఖు నుంచి అనేక రూపాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం అంతా ఈనాడు ఏ రాజకీయ నాయకుడికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఒక తెలుగు జాతికి సంబంధించినటువంటి నాయకుడికి ప్రపంచం అంతా, తెలుగు ప్రజలే కాదు అనేక రాజకీయ పార్టీలు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, మేధావులు అనేక మంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వారికి సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా సేవలు అందించి 2,13,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడమే నేరం అయిపోయింది। లక్షల మందికి ట్రైనింగ్ కోచింగ్లు ఇచ్చేదానికి 42 సెంటర్లను పెట్టి ఆ కోచింగ్ ఇవ్వడమే నేరంగా మాట్లాడుతున్నారు। ఈనాడు భారతదేశంలో 9 రాష్ట్రాల్లో అమలు జరిగినటువంటి అదే సిమెంట్స్ కంపెనీ, అదే డిజైన్ టెక్, అదే ఏజెన్సీలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో చేసినాయి। కానీ ఇది ప్రత్యేకంగా ఏదో తప్పు జరిగిపోయినట్టు ఇప్పటి వరకు 2.5 సంవత్సర కాలంగా ఒక్క ఆరోపణకు కూడా సరైనటువంటి ఆధారాలు చూపించలేనటువంటి ప్రభుత్వం। మళ్ళీ ఫైబర్ నెట్, ఏంది ఫైబర్ నెట్? చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరం 149 రూపాయలకి 280 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భారతదేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,889 కోట్ల రూపాయలతో వచ్చిన ప్రతిపాదనల్ని 321 కోట్లకు టెండర్ పిలిచి 291 కోట్లకు 30 కోట్లు తగ్గించి టెండర్ ఇచ్చి 280 కోట్ల ఖర్చుతో 10 లక్షల కుటుంబాలకి కనెక్షన్లు ఇచ్చి 24,000 కిలోమీటర్లు కేబుల్ వేసి దేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్రోగ్రామును తీసుకొని 149 రూపాయలకి ఛానల్స్, ఇంటర్నెట్, టెలిఫోను పేద మధ్యతరగతి కుటుంబాలకు, అది అడవిలో ఉన్నారా, సముద్రం ఒడ్డున ఉన్నారా, లేకపోతే కొండల ప్రాంతాల్లో ఉన్నారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకి అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో తేవాలని చేస్తే భారతదేశం అంతా మెచ్చుకుంది। స్వయంగా ప్రధానమంత్రి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఫైబర్ నెట్ ఏపీలో అమలు జరిగిన తీరుకి అభినందనలు తెలియజేశారు। టెలికాం సెక్రటరీ మొత్తం ఆంధ్రప్రదేశ్ను మోడల్గా తీసుకోవాలా దేశంలో అన్ని పార్టీలని చెప్పారు। ఈరోజు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అనేక ప్రాంతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ద్వారా 10 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వడమే నేరం అయిపోయింది। దాంట్లో రోజుకు ఒక మాట చెప్తారు, ఖర్చు పెట్టింది 280 కోట్లు, అయితే 100 కోట్ల అవినీతిని మాట్లాడుతున్నారు। ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4.5 సంవత్సర కాలంలో సంవత్సరానికి 150 కోట్లు ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఖర్చు పెట్టింది 280 కోట్లు, అయితే సంవత్సరానికి 150 కోట్లు, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం। ఇన్నర్ రింగ్ రోడ్లు లేనివన్నీ రోజుకో ఆరోపణ చేయడం, రోజుకో స్వయంగా కోర్టులో నిన్న కోర్టులో కూడా అబద్ధాలు చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు।
ఓటమి భయంతో వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి, ఏపీ నీడ్స్ జగన్ అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ యొక్క నిరసనలకి సంఘీభావం తెలియజేసిన దాడులు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయం వైనాట్ 175 కాదు, ఏపీ నీడ్స్ జగన్ కాదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలని ప్రజలు చర్చిస్తున్నారు. 100కి 100% వైకాపా ఓటమి ఖాయం, తెలుగుదేశం జనసేన ఎన్నికల్లో గెలవడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నారు. నిజాయితీని నిర్బంధించి జైల్లో పెట్టి ఈరోజుకి 30 రోజులు కావస్తుంది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అక్కడ సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు, విభజిత రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 14 ఏళ్ళు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా పేరు పొందిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అమానుషంగా, అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా ఈరోజు న్యాయదేవత కంట తన్నీరు పెట్టే విధంగా ఈరోజు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి 30 రోజులు కావస్తుంది. ఒక ఈ విధంగా 73 సంవత్సరాలు కలిగిన పరిణితి చెందిన నాయకుడిని ఒక పరిమితి కూడా లేకుండా ఒక సైకో ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించడం చాలా అమానుషం. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు మా నిరసన కొవ్వొత్తుల ద్వారా ఈరోజు తెలియజేయడం జరిగింది. గెండవరం గ్రామంలో ముఖ్యంగా ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అని, డేటా చోరీ అని ఎన్నో ఆరోపణలు బాబు గారి పనిచే చేశారు. అధికారం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఎలక్షన్ ముందు ఆయనకి బాబు గారు అవినీతి చేశారని చెప్పడం, కళ్ళబుల్లి మాటలు చెప్పడం జరిగింది. కానీ భగవంతుడు అనేవాడు పైనుంచి వస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఈరోజు అర్థం చేసుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈరోజు 43,000 కోట్లు అవినీతి ఆర్థిక నేరంతో 38 కేసుల పైన 16 నెలలు జీవిత ఖైదీ రిమాండ్లో ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బాబు గారి పైన అపవాది ఇచ్చింది 370 కోట్లు. ఒక స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ విషయంలో ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేసి ఈరోజు ఆయన నిర్బంధించి చేయటం చాలా దారుణం. దీన్ని ఖచ్చితంగా వైసీపీ పార్టీ మూల్యం చెల్లించుకొని రాబోయే 6 నెలల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి చర్మగీతం బారటం ఖాయమని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇది ప్రతి ఒక్కరూ, ప్రతి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన అవసరం ఉంది. దీన్ని సుదీర్ఘంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇంకా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే మనకి మంచి రోజులు రావు ఈ రాష్ట్ర రాష్ట్రానికి అని కూడా మీకు మనం చూస్తుంది. ఈ రాష్ట్రం ఏర్పడి దరిదాపులో ఇప్పటికి 4.5 సంవత్సరం అయితే ఈ 4.5 సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. తద్గుణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాడి నుంచి అటు చంద్రబాబు నాయుడు వరకు 1,000,000 మంది మీద తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి జైలు పెట్టడం జరిగింది. అదేవిధంగా బీసీఎల్ అయితే దరిదాపుల 1,000,000 మందిని ఊచకొత్తకు వేయడం జరిగింది. 1,000,000 మంది మీద
తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఒకళ్ళు ఎస్సీలను కాదు, ఎస్టీలను కాదు, మైనారిటీలను కాదు, ఏ ఒక్కరిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికన్నా అంతమొందించడం జరిగింది. మేము కోరుతున్నాం, నువ్వేదైనా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు బరాయించి దరిదాపులా ఇప్పటికీ 24 రోజులు 27 రోజులైతే ఈ 27 రోజుల్లో కూడా ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేకుండా పోగా కోర్టుని ఇంకా తప్పుదోవ పట్టించడానికి పీటీ వారెంట్లు అనేది తప్పుడు కేసులు పెడుతున్నావు. ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ మంత్రులారా, ఓ ఎమ్మెల్యేలారా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నీతిగా నిజాయితీగా పాలించండి. కానీ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తానంటారు. మీకు చేతనైతే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్ళు చాలావని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మచ్చలేని చంద్రుడి వల్లే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు విడుదల అవుతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా అటు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, బేల్దారులు కావచ్చు, కూలీలు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, వెల్డర్స్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగక అలో లక్ష్మణ్ అంటే తిండి కూడా జరగలేని పరిస్థితుల్లో ఏర్పడింది. కావున రాబోయే రోజుల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఇంకొక 6 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్లో ప్రతి ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ వృత్తి లేకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పందూరికే విధంగా పనిచేస్తారని చెప్పి మంచి పాలన అందిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.